పరిశుద్ధ అలంకారములను ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగి నిలబడుడి. హల్లెలూయా. చూడండి, ఆయన నామమునకు తగిన మహిమను మనం చెల్లించాలి. ఎవరైనా మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడు, ఇంత ఉన్నతుడైన దేవుని ఆరాధన చేయటానికి వచ్చిన మనము ఆయనకు తగిన మహిమను చెల్లించాలి. మౌనముగా కూర్చోవటానికి వీలు లేదు. ఆయన స్తుతించాలి, గణపరచాలి, పాటలు పాడాలి, చప్పట్లు కొట్టాలి, ఆరాధన చేయాలి. ఎందుకనగా ఆయన మహిమ పొందుటకు అర్హుడు. ఆయనకు తగిన మహిమను మనం ఇవ్వాలి. ఆయన గొప్పవాడైన దేవుడై ఉన్నప్పుడు మనం కొంచెమే స్థుతిని చెల్లిస్తే మనం ఆయనను కించపరుస్తున్నాం. ఆయన హోదాకు తగినట్లుగా మనం స్థుతులను చెల్లించాలి. ఆయన హోదాకు తగినట్లుగా కానుకలను సమర్పించాలి. ఆయన హోదాకు తగినట్లుగా స్వరమెత్తి పాడాలి. ఆయన హోదాకు తగినట్లుగా చప్పట్లు కొట్టి ఆయనను స్థుతించాలి. దేవుని స్తోత్రం చెల్లిద్దాము, గట్టిగా చెల్లిద్దాము. ఇంకేం చేయాలట? పరిశుద్ధ అలంకారములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడు. పరిశుద్ధ అలంకారములు అంటే ఏంటి? పరిశుద్ధ అలంకారములు అంటే ఏంటి? పరిశుద్ధ ఆభరణములు అంటే ఏంటి? దేవుడు మనకిచ్చిన వరములు, పాడే వరం, ప్రార్థించే వరం, స్తుతించే వరం, హెచ్చరించే వరం, ప్రసంగించే వరం, ఏ వరమైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ వరమును ధరించుకొని ఆయన సన్నిధికి రావాలి. హల్లెలూయా. పాడే వరం ఉందా? దైవికి రా, నీ స్వరాన్ని దేవుడు కొరకు వాడు. ప్రార్థించే వరం ఉందా? రాత్రంతా ప్రార్థన చేయి. ఆదివారం ఆరాధన కొరకు ప్రభువా అనేకులను నడిపించండి. నీ నామం ఎరగని వాడిని తీసుకుని రండి. వచ్చిన వాడిని మందిరంలో నాటండి. నామకార్థ జీవితాలను కొట్టివేయండి అని ప్రార్థన వరము నీకుంటే ఆ ప్రార్థనతో సిద్ధపడి రావాలి. హల్లెలూయా. రాత్రి నిన్నటి నుండే ఆ సిద్ధపాటులో ఉండి మనం దేవుని సన్నిధికి రావాలి. ఇలా ఒక్కొక్క వరమును మనం ధరించుకొని ఆయన సన్నిధిలోనికి వచ్చి ఏం చేయాలి? సాగిలపడాలి. ఏం చేయాలి చెప్పండి? సాగిలపడాలి. సాగిలపడి ఆయనను పూజించాలి. ఆయన పూజకు అర్హుడు, ఆయన పూజార్హుడు, పూజింప తగిన వాడు. 96 వచనంలో అంటున్నాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజ్యనీయుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఏం చేయాలి? మనము సాగిలపడి మొక్కాలి. సాగిలపడి
నమస్కారం చేసి సాగిల పడదుము మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించి మోకరించుదుము హల్లెలూయా ఎవరు మనం సృజించింది దేవుడు ఇంతవరకు నేను పోషించింది ఎవరు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు ఉద్యోగం ఇచ్చింది ఎవరు కుటుంబం ఇచ్చింది ఎవరు సంతానం ఇచ్చింది ఎవరు ఆయుష్ని ఇచ్చింది ఎవరు కనుక ఆయన సన్నిధిలో ఏం చేయాలి మనం సాగిల పడాలి మోకరించాలి నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా మోకాళ్ళుండి ప్రార్థన చేస్తే నీ పనులు చాలా త్వరగా చాలా ఈజీగా అయిపోతాయి హల్లెలూయా మోకాళ్ళ ప్రార్థన గొప్ప శక్తి కనుక ఆయన సన్నిధిలో మనం ఏమి చేయాలి నువ్వు ఒంటరిగా ఉన్నా వంద మందిగా ఉన్నా మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అలవాటును నువ్వు కలిగి ఉంటే నీ సమస్యలకు త్వరగా జవాబును పొందుకుంటావు దేవునికి స్తోత్రం ఇంకా చూద్దాం 55వ కీర్తన 7వ వచనం రండి నమస్కారం చేసి సాగిల పడదుము ఆయన మాటలు మీరు అంగీకరించిన ఎడల ఎంత మేలు ఎప్పుడైతే యేసయ్య మాటలు మనం వింటామో ఆయన చెప్పినట్లు చేస్తామో ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటామో మన జీవితాల్లో దేవుడు అన్ని మేలే చేస్తాడు ఒకవేళ కీడు వచ్చినా కీడును మేలుగా దేవుడు మార్చి వేస్తాడు కనుక ఆయన మాటలను మనం వినాలి ఆయన చెప్పినట్టు చేయాలి అప్పుడు మన జీవితాల్లో ఉన్న కీడంతటిని తొలగించి ఆయన మేలుగా మార్చి వేస్తాడు దేవునికి స్తోత్రం చూడండి జకరియా గ్రంథం 14వ అధ్యాయము 17వ వచనం లోకమందు కుటుంబములలో యెహోవాను రాజునకు మ్రొక్కుటకై సైన్యాధిపతి యెహోవాను రాజునకు మ్రొక్కుటకై యెరూషలేముకు రాని వారందరి మీద వర్షము కురవకుండును జకరియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనములో నీ కుటుంబము దీవించబడాలి అంటే నీ మ్రొక్కుబడులను ప్రభు సన్నిధిలోనికి తీసుకొని రావాలి నీ కుటుంబము దీవించబడాలి అంటే కుటుంబముగా రావాలి కుటుంబముగా రావాలి భర్త రావటం భార్య రావటం కాదు బిడ్డలు భార్య భర్త అందరూ కలిసి దేవుని సన్నిధిలో కనబడాలి ఆరాధన చేయాలి నువ్వు కుటుంబముగా వచ్చి ఆరాధన చేయటం వలన దేవుడు నీ మీద ఆశీర్వాదపు వర్షమును కురిపిస్తాడట హల్లెలూయా ఏ వర్షం అండి ఆశీర్వాదాల వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు కుటుంబముగా రావటానికి ప్రయత్నం చేయాలి నీ భర్త రాకపోతే ప్రార్థన చేయి బతిమాలు ఆయన సన్నిధికి తీసుకునిరా నీ భార్య రాకపోతే బ్రతిమాలు ఆయన సన్నిధికి తీసుకురా నీ బిడ్డలు రాకపోతే బ్రతిమాలు వారిని సన్నిధికి తీసుకురా కుటుంబముగా అప్పుడు దేవుడు నీ కుటుంబం పైన ఆశీర్వాదాల వర్షమును ఆయన కురిపిస్తాడు హల్లెలూయా హల్లెలూయా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆకాశము భూమి సముద్రము జలధారలను కలుగ చేసిన వారికి నమస్కారము చేయండి ఎందుకు ఆయనను పూజించాలి ఎందుకు ఆయనకు స్తుతులు చెల్లించాలి ఎందుకు కానుకలను అర్పించాలి ఆయన ఆకాశమును భూమిని భూమిలో ఉన్న సమస్తమును నీ కొరకు సృష్టించాలి నీ కొరకు ఆయన సృష్టించాలి వెలుగును నీకు ఇచ్చుట కొరకు సూర్యుని సృష్టించాలి రాత్రులను రెస్ట్ తీసుకున్నందుకు చంద్రుని నక్షత్రములను చీకటిని సృష్టించాలి ఈ భూమిని ఈ భూమిలో ఉన్న సకల ఫలవృక్షములను పంటలను ధాన్యములను దేవుడిని ఆహారం కొరకు సృష్టించాడు నీకు ఆనందాన్ని కలిగించడానికి రకరకమైన పుష్పములను సృష్టించాడు నీకు మాంసాహారం ఇచ్చిట కొరకు సముద్రములలో నదులలో చేపలను రొయ్యలను ఆయన సృష్టించాడు భూమి మీద నీకు మాంసాహారం కొరకు గొర్రెలను మేకలను
మన దేశాలయ్య బీప్ తింటారు కదా ఎట్లా వీటన్నిటిని దేవుడిని మనం సృష్టించాడు కనుక నువ్వేం చేయాలి ఆయన సన్నిధిలో సాగిలపడి ఆయనను పూజించాలి ఆస్ట్రేలియా దేశంలో సిడ్నీలో చేపలు రొయ్యలు చికెన్ అలాగే మీట్ చాలా బాగుంటుంది చాలా బాగా దొరుకుతుంది నేను వెళ్ళిన 30 దినాలు దిగిన దినం నుండి వచ్చే వరకు బిర్యానీ చికెన్ చేపలు మటన్ ఇంకా రెండోది లేదండి ఏ దేశంలో నేను అంత పెట్టలేదు చుట్టూ నీరు మధ్యలో సిడ్నీ అందమైన బీచెస్ లైట్స్ షిప్పులు సైట్ సీయింగ్కి వెళ్ళాం ఆ షిప్పుల్లో తిరిగాం ఆ సృష్టిని చూసినప్పుడు దేవుని ఎంతగానో స్తుతించాం అది ప్రపంచానికి ఎండ అండి ఎండలోనికి దేవుడు నన్ను తీసుకుని వెళ్ళాడు దేవునికి స్తోత్ర ఆయన నా చిన్నతనంలో 12 ఏళ్ల వయసులో భూమి గ్రంథముల వరకు నా సాక్షిగా నేను ఉంచుతాను అది ప్రభు చెప్పిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు దేవునికి స్తోత్ర అక్కడ నన్ను తీసుకెళ్ళి నా బ్రదర్ సిస్టర్ చెప్పారు ఇంకా ఏమి లేదమ్మా ఇదే లాస్ట్ అదంతా సముద్రమే ఇంకా భూమి లేనే ఆ మాటలు విన్నప్పుడు నాకు తెలీదు ఆ మాటలు విన్నప్పుడు ఎంత సంతోషమైందో ప్రభా నువ్వు నా వాగ్దానం నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చావు భూమి గ్రంథముల వరకు నా సాక్షిగా నిన్ను నిలుపుతానని నువ్వు పలికిన మాటను నెరవేర్చావు అందుకని నీకు కోటాను కోట్ల స్తోత్రమని ఆ సిడ్నీలో ఆ షిప్లో నేను ప్రయాణం చేస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు హృదయంలో దేవుని స్తుతించాను దేవునికి స్తోత్ర మరి బ్రదర్స్ సిస్టర్స్ నన్ను వాక్యమే కాదు మధ్య మధ్యలో బ్రేకులు ఇచ్చి సైడ్ సీన్ కూడా తీసుకెళ్తాను మీరు వద్దన్నా వెళ్ళారు అవి కూడా అవసరం అమ్మా సృష్టిని చూడాలి మీరు దేవుడు సృష్టిని ఎలా చేశాడో అది కూడా మీరు చూడాలి దేవుని స్తుతించాలి అని బలవంతంగా నన్ను తీసుకెళ్ళాను నిజంగా చాలా ఆనందం సంతోషమైంది దేవుని సృష్టిని చూసినప్పుడు దేవునికి స్తోత్ర హల్లెలూయా పగలు ఎండ దెబ్బ రాత్రి ఎండల దెబ్బ తగలకుండా
దేవుడు వారిని కాపాడుతూ నడిపించాడు. కనుక మన దాగు చోటు కూడా మన ప్రభువు. వారి దాగు చోటు ఎవరు? ఇశ్రాయేలుల దాగు చోటు ఎవరు? దేవుడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఎండ దెబ్బ వెన్నెల దెబ్బ తగలకుండా మన్నాన్ని కురిపించి, వండుకునే పని లేకుండా, తోముకునే పని లేకుండా, ఉతుకునే పని లేకుండా, వారి బట్టల సైజును పెంచుతూ, వారికి ఆహారం వండే పని లేకుండా, రెడీమేడ్ భోజనం కురిపిస్తూ, బండ నుండి మధురమైన జలమును దాహము తీరుస్తూ, ఎడారిలో నీరు దొరకదు కానీ దేవుడు వారి కొరకు నీరును పుట్టించాడు. దేవుడు వారికి దాగు చోటుగా ఉన్నాడు. మరి మన దాగు చోటు ఎవరు? మన దాగు చోటు ఎక్కడా? దేవుని మందిరం. గట్టిగా చెప్దామా? దేవుని మందిరం చెప్పండి. మన దాగు చోటు దేవుని మందిరం. ఈ మందిరం గురించి కొన్ని విషయాలు చెప్పాలని నేను చూడండి. 33:22 నీవు దాటి వెళ్ళు వరకు నా చేతి నీడలో నిన్ను కప్పెదను. దేవుడు మోషేతో అంటున్నాడు, ఇదంతా ఎరనిమంతా దాటి మీరు వెళ్ళే వరకు నా చేతి నీడలో మిమ్మను కప్పుతాను, మిమ్మల్ని క్షేమంగా కనానుకు చేరుస్తాను. ఇప్పుడు మన దేవుడు ఆయన చేతి నీడలో మనల్ని కప్పి మనం నడిపిస్తూ ఉన్నాడు. ఎన్నో కీడుల నుండి, అపాయముల నుండి, భయంకరమైన వ్యాధుల నుండి, కష్టముల నుండి, నష్టముల నుండి ఆయన మనం విడిపిస్తూ తప్పిస్తూ వస్తున్నాడు. ఆయన చేతి నీడలో మనల్ని కట్టి ఆయన అరచేతిలో మనలను చెక్కుకొని ఉన్నాడు. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగుచు ఉన్నది. ఆయన రెక్కలతో మనలను కప్పుతూ ఉన్నాడు. కోడి తన రెక్కల క్రింద తన పిల్లలను దాచుకున్నట్లుగా దేవుడు మన రెక్కల క్రింద మనల్ని కాపాడుతూ ఉన్నాడు, కప్పుతూ ఉన్నాడు. కీడు రాకుండా, అపాయం రాకుండా ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని మందిరం ఏంటి చెప్పండి? దాగు చోటు. రెండవది చూద్దాం, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం. కీర్తన గ్రంథం 32:7 నా దాగు చోటు నీవే అంటున్నాడు దావీదు. నా దాగు చోటు నీవే, నీవే నా దాగు చోటు. నాకెక్కడ క్షేమము లేదు, నాకెక్కడ రక్షణ లేదు. నీ దగ్గరికి నేను వచ్చినప్పుడే నాకు క్షేమము, రక్షణ, విడుదల, స్వస్థత, ఆశీర్వాదం, అభివృద్ధి నీ దగ్గరే ఉన్నాయి. కనుక నేను నా దాగు చెడు 84:4 నీ మందిరమందు నివసించు వారందరూ ధన్యులు. ఎవరండి మందిరములు క్రమము తప్పక 52 వస్తారో? ఎవరు ఆయన ఆజ్ఞ ప్రకారం జీవిస్తారో, ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారో వారు ఆశీర్వదించబడతారు. ఆయన మందిరంలో నివసించి వారు ధన్యులుగా ఆశీర్వదించబడిన వారు. ఇలాగ చేసినప్పుడు ఆశీర్వదించబడతావు. నీ పిండి పిసుకు తట్టి ఆశీర్వదించబడుతుంది. నువ్వు లోపలికి వెళ్ళినప్పుడు, బయటికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు. నువ్వు చేయని ప్రయత్నములలో ఆశీర్వాదము కలుగుతుంది. నీ శత్రువులు 7 గుండా వచ్చినా 1 గుండా పారిపోతారు. నా శత్రువులు
చూడండి యెషయా గ్రంథం 37వ అధ్యాయం మనకు వచ్చిందో హిస్కియా మీదకి అర్షా రాజు యుద్ధమునకు వచ్చినప్పుడు అతడు దేవుని దూషిస్తూ హిస్కియాను దూషిస్తూ హిస్కియా ప్రజలను కాన్ఫిడెంట్ లేకుండా చేస్తున్నాడు. హిస్కియా రాజు పైన ఇశ్రాయేలులకు నమ్మకాన్ని పోగొడుతూ ఉన్నాడు తన మాటల చేత. హిజ్కియా మిమ్మల్ని రక్షిస్తాడా, మిమ్మల్ని తప్పిస్తాడా? అతనితో కాదు, మా రాజు అష్షూరు రాజు గొప్పవాడు, మహారాజు, ఆయన నమ్మకండి, ఆయన మీకు విడుదలనిస్తాడు. ఈతని నమ్మకుంటే మీకేమి విడుదల వస్తుంది అని కించపరిచి హిజ్కియా మీద ఉన్న కాన్ఫిడెంట్ తీసివేస్తున్నాడు అష్షూరు రాజు మనుషులను పట్ల. అప్పుడు హిజ్కియా ఏం చేశారో తెలుసా అండి? దేవుని మందిరం వరకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి యెషయా గ్రంథం 37వ అధ్యాయము 35వ వచనం. నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడేదను. హల్లెలూయా. ఎప్పుడైతే హిజ్కియా వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేశాడో దేవుడు వెంటనే అంటున్నాడు, నేను నా సేవకుల కొరకు, నా సేవకునికి ఇచ్చిన మాట కొరకు, దావీదు కొరకు, నీ కొరకు ఈ పట్టణాన్ని కాపాడుతాను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుడి మందిరంలోనికి వచ్చి నీ శ్రమను, నీ బాధను, నీ కష్టమును, నీ శోధనను, నీ ఇరుకును, నీ అప్పును, నీ వ్యాధిని పెట్టి ప్రార్థన చేస్తావో వెంటనే ఆయన నీకు జవాబును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇంకా గట్టిగా చెప్తాను, నిత్యముగా ఆయనకు వచ్చి నువ్వు మొరపెడితే ఆయన నిత్యముగా నీకు సహాయము చేస్తాను. కనుక మందిరం ఏమిటంట, అలసిన దేహమునకు నలిగిన హృదయమునకు విశ్రాంతి స్థలము దేవుని మందిరము. హల్లెలూయా. అలసిన దేహమునకు నలిగిన హృదయమునకు రెస్ట్ ప్లేస్ ఏంటంట, దేవుని మందిరము. అలసిపోయి నువ్వు వచ్చావా, యేసయ్యా తన మాటలతో నిన్ను బలపరుస్తాడు. సమస్యలు వచ్చావా, నిన్ను తెప్పరిల్లా చేస్తాడు. నలిగిపోయి వచ్చావా, నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. కనుక దేవాలయం ఏమిటి చెప్పండి, అలసిన వారికి, నలిగిన వారికి విశ్రాంతి స్థలము. గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. నమ్ముతున్నారా? నమ్మితే గట్టిగా దేవుని స్తోత్రం చేయండి. ఇది విశ్రాంతి స్థలము, మన రెస్ట్ ప్లేస్, మనకు ఆదరణ కలిగించే స్థలం, మనకు మూలతనిచ్చే స్థలం, మనకు నెమ్మదినిచ్చే స్థలము దేవుని మందిరం. హల్లెలూయా. సోలిపోవలదు మనసా, సోలిపోవలదు. దేవుని మందిరం. హల్లెలూయా. దేవుని మందిరం ఎవరు కూడా
చేయకూడదు. ఎంటనే హిస్కియా ప్రార్థన చేసిన వెంటనే దేవుడు వాగ్దానం చేశాడు విషయాన్ని ప్రవక్తను పంపించి ఈ పట్టణాన్ని నేను కాపాడతాను, నా దాసుడైన దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను, అష్షూరు రాజు చేతికి ఈ పట్టణమును నేను అప్పగించను. హల్లెలూయా. దేవుడు నిన్ను నీ శత్రువులకు అప్పగించాడు, దేవుడు నిన్ను అనారోగ్యంలోకి అప్పగించాడు, దేవుడు నిన్ను అప్పులకు అప్పగించాడు, దేవుడు నిన్ను నిన్ను సమస్యలకు అప్పచెప్పాడు. నీవు నిజముగా హిజ్కియావని మొరపెట్టి ప్రార్థన చేస్తే వెంటనే ఆయన నీకు జవాబును ఇచ్చి దేవుడై ఉన్నాడు. ఏదో కీర్తన పద్యంలో వచ్చినట్టున్నాడు, నాకు నిజముగా మొరపెట్టి వారికి నేను సమీపముగా ఆయన సన్నిధిలోకి వచ్చి మొరపెడతాం. నీ ప్రతి సమస్యను ప్రభు పాదాల దగ్గర పెడతాం. ఆయన వెంటనే మనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. మనలను శత్రువుల చేతికి అయినా అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరము దుఃఖమునకు ఆశ్రయ స్థలము. నువ్వెంత దుఃఖంతో వచ్చినా ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీ దుఃఖమంతా ఎగిరిపోతుంది. హల్లెలూయా. నీ బాధ అంతా ఎగిరిపోతుంది, నీ కష్టమంతా ఎగిరిపోతుంది, నీకు ఒక గ్రేట్ హోప్ వస్తుంది. ప్రభు నాతో మాట్లాడారు, నన్ను ధైర్యపరిచారు. ఎంత దుఃఖంతో బాధతో వస్తావో అంత సంతోషంతో తిరిగి వెళ్తాం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం. ఇంకా చూడండి, 122వ కీర్తన 4వ వచనము, దేవుని మందిరము ఆయన కట్టడలను నేర్పే స్థలము. హెవెన్లీ స్కూల్, ఆయన ఆజ్ఞలను కట్టడలను మనకు నేర్పే స్కూల్ ఏమిటి అంటే చర్చ్. దేవుని మందిరం పరలోకానికి మనం సిద్ధపరిచే స్కూల్, ఇది ట్రైనింగ్ స్కూల్. ఆయన ఆజ్ఞలను కట్టడలను మనకు నేర్పే స్కూల్ ఇది. మనలో ఆశీర్వాదాలు పొందుకోవటానికి మనకు నేర్పే స్కూల్ ఇది. లోకాన్ని శ్రమలను శోధనలను జయించడానికి మనకు నేర్పే కాలేజీ. కనుక మందిరములు నిర్లక్ష్యము చేయకూడదు. ఇంకా చూడండి, కీర్తన గ్రంథం 1వ కీర్తన 3వ వచనాలు చూసుకున్నట్లయితే, మనం నిజముగా ఆశీర్వదించబడాలి అంటే కొన్ని విషయాలను మనం చేయాలి. అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండకూడదు. దేవుని బిడ్డలుగా మనము ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలోకి వచ్చి ఆరాధన చేస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను అనుసరిస్తూ ఇంకా కొన్ని పనులు చేయాలి. అపహాసకులు కూర్చున్న చోట మనం కూర్చోకూడదు. దేవుని బిడ్డలుగా మనం సమయం దొరికినప్పుడల్లా ఆయన పాదాల దగ్గర కూర్చోవాలి. హల్లెలూయా. ఎవరి పాదాల దగ్గర? యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. చూడండి, సామెత గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం, అను దినము నా గడప యొక్క కూర్చొని నా ఉపదేశమును వినివారు ధన్యులు. ఎప్పుడైతే గడపనగా ఆయన సన్నిధి, ప్రతి దినం ఆయన పాదాల దగ్గర ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన పాదాలు పట్టుకొని నీ సమస్యలు నీ పిల్లలు నీ భర్త నీకున్న సమస్యలన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టినప్పుడు ఆయన నిన్ను ఆ సమస్యలను విడిపించటే కాదు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. సమయం దొరికినప్పుడల్లా యేసయ్య పాదాల దగ్గర కూర్చోవాలి. అపహాసకుల యొక్క కూర్చొని వ్యర్థమైన మాటలు మాట్లాడుకొని నోటితో పాపమునుకొని తెచ్చుకోకూడదు. విస్తారమైన మాటలలో దోషముండగా మానదు. మనం మాటలు తగ్గించాలి. నలుగురితో ఉన్నప్పుడు యేసయ్య గురించి మాట్లాడాలట, ఒంటరిగా ఉన్నప్పుడు నీవు యేసయ్యతో మాట్లాడాలట. అర్థమైందా నా మాట? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు యేసయ్యతో నీవు మాట్లాడు, నలుగురితో ఉన్నప్పుడు యేసయ్యని గురించి మాట్లాడు. హల్లెలూయా. అమ్మాయికి వెళ్తున్న మనుషులు ఏం మాట్లాడుతున్నారు? యేసయ్య గురించి మాట్లాడుతుంటే యేసయ్య వచ్చేసాడు. ఎప్పుడైతే నువ్వు యేసయ్య గురించి మాట్లాడతావో యేసయ్య మీ మధ్యకి వస్తాడు. ఇద్దరు ముగ్గురు కూర్చున్నప్పుడు యేసయ్య గురించి మాట్లాడితే యేసయ్య మీ మధ్యకి వస్తాడు. ఇద్దరు ముగ్గురు నలుగురు కూర్చొని వారి గురించి నీళ్ళ గురించి మాట్లాడుతుంటే సాతాను వచ్చి కూర్చున్నాడు. యేసయ్య రాడండి,
సాతానుడు వచ్చి కూర్చొని ఇంకా నీ కాన్వర్సేషన్ పెంచుతాడు, నిన్ను పాపములు దించుతాడు, మాటల చేత దోషము దోచుగా నిన్ను తయారు చేస్తాడు. అందుకే ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడు, నలుగురిలో ఉంటే యేసేని గురించి మాట్లాడు. హలో చెప్తావా? సరిగ్గా చెప్పబుద్ధి ఇంకా గట్టిగా చెప్తామా? అలా చేద్దామా? చూసారా సౌండ్ తగ్గిపోయింది, చెప్పండి చేద్దాము. ఎవరు చేస్తారో వారు దీవించబడతారు, ఎవరు చేయరో వారే నష్టపోతారు. కానీ చెప్పటం యాజకులుగా మా డ్యూటీ. బూర ఊదమన్నాడు దేవుడు, ఊదకపోతే లెక్క అడుగుతాడు. బూర ఊదినా వినకపోతే దేవుడు విన్నవారిని అడుగుతాడు. కనుక ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడు. నీవు నిలబడాలి దేవుని సన్నిధిలో. ప్రతి క్రైస్తవులు నాలుగు పనులు చేయాలి. ఒకటి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి ప్రతి దినము. దానియేలు దినములకు ముమ్మార్లు అనుదినము క్రమము తప్పక దేవునితో గడిపాడు. దానియేలు దినములకు 7 సార్లు క్రమము తప్పక దేవునితో గడిపాడు. అబ్రహాము ఎక్కడికెళ్తే అక్కడ బలిపీఠములను కట్టి ఆరాధన చేసి గొప్ప ధనవంతుడయ్యాడు, మహారాజు అయ్యాడు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. నిరంతర గొప్ప ప్రార్థన వీరుడు. కనుక నీవు కూడా దేవునితో గడిపితే గొప్ప గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా కూడా జరిగిస్తాడు. హల్లెలూయా. రెండవది, నిలబడు. ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో కూర్చోవాలి ప్రతి దినం. ప్రతి విశ్వాసి విశ్వాసములో రక్షణలో నిలబడాలి. రక్షించబడిన మొదటి దినాల్లో ఎంత ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తామో, టైంకి వస్తాం, పరిగెత్తుకొని వస్తాం, కొయిర్లో ఉంటాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం. కానీ కొన్ని దినాలు అవ్వగానే క్రమక్రమంగా మనలో ఉన్న ఉత్సాహం జీవం చల్లారిపోతూ ఉంటుంది. అలా కాకూడదు. విశ్వాసంలో నీ రక్షణలో నీవు నిలబడాలి. నీ రక్షణను నీవు కొనసాగించుకోవాలి. విశ్వాసంలో నిలబడాలి. కొన్నిసార్లు అగ్ని లాంటి పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలో కూడా నువ్వు తట్టుకోవాలి. నీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. ప్రభువా, నా విశ్వాసాన్ని వృద్ధి చేయి అని ప్రభుని అడగాలి. నా విశ్వాస సన్నగిలి పోకూడదు నాయనా అని ప్రభుని వేడుకోవాలి. నీవు నీవు నమ్మితే నీకు అసాధ్యమైన ఏది కూడా ఈ లోకంలో లేదని ప్రభు చెప్తున్నా. కనుక ఆయన విశ్వాసం ఉంచు. ఎంతటి అసాధ్యమైన కార్యములైన దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు. మూడవది, నడువు. మొదటిది కూర్చో, రెండవది నిలబడు, మూడవది నడువు. ఎక్కడ నడవాలి? వాక్య ప్రకారము నడుచుకోవాలి. దేని ప్రకారం నడవాలండి? వాక్య ప్రకారం నడవాలి, మనుషుల ప్రకారం కాదు. ఇది నా ఇమిటేషన్స్ ఎక్కువైపోయాయి. ఇమిటేటింగ్ వద్దు మనకి. వాళ్ళు పడిపోతే మనం పడిపోతాం. ఏ సైన్ చూసి నడవాలి మనం? వాక్య ప్రకారం నడుచుకోవాలి. వాక్య ప్రకారం నడుచుకున్నవాడు ఎన్నటెన్నటికీ పడిపోడు. హల్లెలూయా. కనుక వాక్య ప్రకారం నడుచుకోవాలి. ఇద్దరు ఏ వాక్యం విన్నామో దాన్ని ఇంటికి వెళ్ళి నువ్వు వెంటనే ప్రాక్టీస్ చేయాలి. రేపు చేద్దామని, నెక్స్ట్ సండే చేద్దాం అనుకుంటే నీ జీవితంలో ఇలాంటి సండేలు ఇలాంటి ఇయర్స్ ఎన్నో గడిచిపోతాయి. విన్న వెంటనే ప్రాక్టీస్ చేయాలి. వాక్య ప్రకారం నడుచుకోవాలి. నాలుగవది, పరిగెత్తాలి. మొదటిది దేవుని సన్నిధిలో కూర్చోవాలి. రెండవది విశ్వాసంలో రక్షణలో నిలబడాలి. మూడవది నడవాలి, వాక్య ప్రకారము నడుచుకోవాలి. నాలుగవది పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? దేవుని సేవలో, దేవుని పనిలో, సువార్త చెప్పుటలో, రోగులను దర్శించుటలో, ఇతరులను ఆదరించుటలో, వాక్యం చెప్పుట కొరకు, దేవుని పని కొరకు పరిగెత్తాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవలో ఎంతంత పరిగెత్తితే నీకు అంతంత ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. కూర్చున్న వారికి రోగాలు ఎక్కువ వస్తాయండి. పనిచేసే వారికి చాలా రోగాలు మాయమైపోతాయి. తెలుసా మీకు సంగతి? ప్రా
స్వస్థపరుస్తాం. మరి కొంతమంది స్వస్థపరచలేదు కదమ్మా, అలా అలాగే చనిపోయారు కదా భక్తులు కూడా. అంటే దేవుడు వారిని అలా ఉంచడం ఆయన ఇష్టం. ఎందుకు వాళ్ళని అలా ఉంచాడో మనకు తెలియదు. భక్త సింగారు అనేక సంవత్సరాలు రెడ్ బెడ్ మీద ఉన్నారు, అలా ఉంచారు ప్రభు ఆయన, అది ఆయన ఇష్టం. కానీ మనం ఎంతగా ప్రభు పనులు పరిగెత్తుతామో అంత ఆరోగ్యవంతులముగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత ఏం చేస్తాం? ఎగిరిపోతాం. ఎప్పుడైతే ఆయన పని చేస్తామో ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఎగిరిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎగిరిపోయే గుంపులో మనం ఉండాలంటే ఈ విషయాలన్నీ మనం జాగ్రత్తగా చేయవలసిన వారమైన చూడండి. ఇలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే పచ్చని ఒలీవ చెట్టు వలె ఆయనను ఉంచుతాడు. ఇవన్నీ నువ్వు చేస్తూ ఉన్నప్పుడు పచ్చని ఒలీవ చెట్టులాగా దేవుడిని ఉంచుతాడు. ఆది కాండము కీర్తన గ్రంథం 52వ కీర్తన 8వ వచనంలో ఈ మాట చూస్తాం. అలాగే ఆది కాండము 21వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, నీవు చేయు పనులలో దేవుడు నీకు తోడై ఉండును. ఎప్పుడైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు జీవిస్తావో, ఆయన ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం మనం నడుచుకుంటామో, మనం చేసే పనులన్నిటిని ఆయన మనకు తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ద్వితీయ ఉపదేశకాండ 15వ అధ్యాయం 10వ వచనంలో అంటున్నాడు, నీ కార్యములు నీవు చేయు ప్రయత్నములన్నింటిలో నీ దేవుడు నిన్ను ఆశీర్వదించును. నువ్వు చేసే కార్యాలు పనులు ఆలోచనలో కూడా ఆయన నీతో ఉండి నిన్ను నడిపిస్తాడట. దేవుని స్తోత్రం. అలాగే యోగ గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనంలో, నీవు దేనినైనా యోచన చేసినట్లా అది నీకు స్థిరపరచబడును. జస్ట్ నువ్వు ఆలోచిస్తే చాలట, ఇది నాకు కావాలని అనుకుంటే చాలు, దేవుడు అది జరిగిస్తాడు. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కూర్చో, ఆయన విశ్వాసమును కాపాడుకో, రక్షణను నిలబడు, వాక్య ప్రకారం నడుచుకో, దేవుని పనికి పరిగెత్తు. అప్పుడు నువ్వు అనుకున్న పనులన్నీ నువ్వు ఆలోచించిన వెంటనే దేవుడు వాటిని జరిగిస్తాడు. 20వ కీర్తన 4 వచ్చిన అంటున్నాడు, నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తాడు. నీ ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపరచాలి అంటే ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన మందిరాన్ని పరిగెత్తుకుని రావాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి, విశ్వాసమును కాపాడుకోవాలి, రక్షణ కొనసాగించుకోవాలి, వాక్య ప్రకారం నడుచుకోవాలి. అప్పుడు ఎంతబడే గుంపులో నీవు ఉంటావు. ఈ జీవిత యాత్రలో నీ ప్రయత్నాల్లో, నీ ఆలోచనలో, నీ కార్యములలో ఆయన నీకు తోడై నిన్ను నడిపిస్తాడు. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. అందరి తరలు వచ్చి ప్రార్థన చేస్తాను.